أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألم تر كيف فعل ربك بأصحاب الفيل؟ ألم يجعل كيدهم في تضليل وأرسل عليهم طيرا أبابيل ترميهم بحجارة من سجيل فجعلهم كعصف مأكول. طيب، أنواع أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ఏమిటి నీ ప్రభువు ఏనుగుల వారి పట్ల వ్యవహరించిన తీరును నీవు చూడలేదా? ఏమిటి వాళ్ల కుట్రను ఆయన భగ్నం చెయ్యలేదా? వాళ్లపై ఆయన గుంపులు గుంపులుగా పక్షులను పంపించాడు. అవి వారిపై మట్టితో తయారైన కంకర్రాళ్లను కురిపించసాగాయి. ఎట్టకేలకు ఆయన వారిని తిని తొక్కివేసిన తొక్కు మాదిరిగా చేసేశాడు. ఈ సూరాని సూరఫీల్ అంటారు. సూరఫీల్ అనే పదము మొదటి ఆయత్ అస్హాబుల్ ఫీల్ నుంచి సేకరింపబడింది. ఫీల్ అంటే ఏనుగులు అన్నమాట. ఏనుగుల యొక్క సమూహం లేదా ఏనుగులు. అల్ ఫీల్ ఫియలత్ సమూహాన్ని చెప్తారు. ఫీల్ అస్హాబుల్ ఫీల్ ఏనుగు వారు. ఈ సూరాలో ఏనుగుల గురించి లేదా ఏనుగులతో వచ్చిన సైన్యం గురించి చెప్పబడింది. ఇది అబ్రహా సైన్యం. అబ్రహా అన్నవాడు యమన్ దేశంలో ఒక గవర్నర్గా ఉండేవాడు. అబిసీనియా చక్రవర్తి తరపున అబ్రహా యమన్ ప్రాంతానికి గవర్నర్గా ఉండేవాడు. అతను ఒక పెద్ద చర్చిని నిర్మించాడు. పెద్ద చర్చి, అది కొంతమంది చెప్పేది ఏంటంటే కాబా ఆకారంలో తయారు చేశాడు. దాంతో అతని ఉద్దేశం ఏంటంటే కాబాను వదిలేసి అందరూ హజ్ యాత్ర కోసం ఈ చర్చికి రావాలి. ఖురైషీలకి చాలా కోపం వచ్చింది. అల్లాహ్ యొక్క గృహం, అతను ఆదమ్ అలైహిస్సలాంని పంపించి మొట్టమొదటి మానవుడు, ఆయన చేతిలో తయారు చేపించిన ఈ గృహం, ఇన్న అవ్వల బైతి ముదల్ ఇన్నాసి లల్లది బిబక్కత, మొట్టమొదటి గృహం మానవ యొక్క పూజ్యుల కొరకు ఆరాధనకుడు నిర్మించబడిన గృహం కాబా గృహం. ఆ తర్వాత ఇబ్రాహీం అలీ ఇస్లాతు ఇస్లాంని ఆజ్ఞాపించాడు, అతను పునర్నిర్మాణం చేశారు. ఈ విధంగా ఆ పవిత్రమైన గృహానికి బదులు ఇంకో గృహం తయారు చేస్తూ వాళ్ళకి నచ్చలేదు. ఆయన అక్కడ వెళ్ళి మామూలుగా విసర్జన చేసి అదంతా మురికి మురికి చేసి ఆ గోడలకు దిద్ది కాబా పట్టణానికి లేదా మక్కా పట్టణానికి తిరిగి వచ్చేసాడు. ఈ మాట తెలిసిన అబ్రహా ఒక సైన్యం తయారు చేశాడు. సైన్యంలో ప్రత్యేకంగా ఫీల్ అంటే ఏనుగులు తీస్తున్నాడు. కాబా మీద దండయాత్ర కోసం బయలుదేరాడు. దగ్గరలో రాగానే ఇక ఈ ఏనుగులు ముందుకు సాగటం లేదు.
ఆ ఏనుగుకి భయం పుట్టేసింది. కానీ మక్కావాసులు ఏ భయము లేకుండా అటు ఇటు తిరుగుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అబ్దుల్ ముత్తలిబ్, ఆయన మక్కాకి హెడ్ అన్నమాట, ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. చాలామంది అడిగారు కూడా, ఇంత పెద్ద సైన్యం కాబా మీద దండయాత్ర కోసం వచ్చింది, నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అంటే దానికి సమాధానం ఏమన్నాడంటే, కాబా అల్లాహ్ యొక్క గృహం, అది ఆయనే దాన్ని కాపాడుకుంటాడు. కానీ నా వంటి పోయింది, అది ఎక్కడ పోయిందా అని అటు ఇటు నేను తిరుగుతున్నాను అన్నాడు. వంటి యొక్క మాలిక్, వంటి యొక్క ఓనర్ నేను, దాని గురించి నన్ను అల్లాహ్ తబారకలా ప్రశ్నిస్తాడు. కానీ కాబా నా సొంతం ఏం కాదు, అల్లాహ్ యొక్క గ్రహం, అతనే కాపాడుకుంటాడు. అంత విశ్వాసం కలిగిన వారు కానీ షిర్క్ చేసేవారు. మరి ఏమనేవారు తెలుసా? అల్లాహుమ్మ లా షరీక ఇల్లా షరీకన్ వాహిద్ తమ్లికుహు మా మలక్. ఓ అల్లాహ్, ఇతనికి భాగ్యము కల్పించేవాడు ఎవరూ లేరు, కానీ ఒక్క భాగ్యవంతుడు ఉన్నాడు. ఈ విధంగా షిర్క్ చేసేవాళ్ళు వారు, దాన్ని కూడా అల్లాహ్ తబారక తాలా అంగీకరించలేదు. షిర్క్ని షిర్క్గానే అల్లాహ్ తబారక తాలా పరిగణించాడు. దాని శిక్ష ఈ లోకంలో కాకపోయినా ఆ లోకంలో తప్పకుండా ఇస్తాడు. ఏది ఏమైనా కానీ ఆ కాబా గృహాన్ని, ఆ కాబా గృహాన్ని రక్షించటం, దాన్ని కాపాడటం అల్లాహ్ తబారక తాలా ఒక విధిగా, వారిపై ఏనుగుల సైన్యంపై అల్లాహ్ తబారక తాలా ఇంకొక సైన్యం పంపించాడు. సుబ్హానల్లాహ్. ఏనుగులంటే చాలా పెద్ద పెద్ద జంతువులు, కానీ ఆ జంతువుల కోసం అల్లాహ్ తబారక తాలా తలుచుకుంటే దానికి ఎదురుగా ఒంటెలు సైన్యాన్ని పంపించాడు కాదు, చిన్న చిన్న పక్షులు, పావురం కంటే చిన్న పక్షులు, ఇంకా చిన్న చిన్న పిట్ట లాంటి పక్షుల్ని అల్లాహ్ తబారక తాలా పంపించాడు. వాటిని తైరన్ అబాబీర్ అంటారు, మందలు మందలుగా వచ్చేసారు. ఎటు నుంచి వచ్చాయంటే అది సముద్రం వైపు నుంచి వచ్చాయి. వస్తూ మూడు కంకర్ రాళ్ళను తీసుకొచ్చాయి, ముక్కులు ఒకటి, రెండు కాళ్ళు రెండు. ఆ రాళ్ళు ఆ సైన్యం యొక్క ప్రతి సైనికుడి తల మీద ఒక రాయి వేసింది. ఆ రాయి తల నుంచి లోపల దూరి శరీరంలో లోపలి వెళ్ళి కింద నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఏనుగులో దూరేది. ఈ విధంగా అక్కడికక్కడే ధడామని ఏనుగు పడిపోయేది, దాంతోపాటు ఆ సైనికుడు కూడా చనిపోయాడు. ఈ విధంగా వచ్చిన ఆ పిట్టలు ఆ సైన్యాన్ని నాశనం చేసి పారేశాయి. దాని గురించి అల్లాహ్ తబారక తాలా ఒక అనుగ్రహంగా దాన్ని అల్లాహ్ తబారక తాలా పరిగణించాడు. ఈ ఖురైషీలకి దీని గురించి, మీరు అల్లాహ్ యొక్క కృతజ్ఞతలు చెప్పుకోండి అని అల్లాహ్ తబారక తాలా ఖురైషీల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే ఈ సూరా ఇంతకంటే ముందు వచ్చిన చదివిన సూరా ఖురైష్, ఈ రెండింటిలో మంచి సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటంటే, ఈ రెండు సూరాల్లో కూడా అల్లాహ్ తబారక తాలా ఏ అనుగ్రహాలు కురిపించాడో ఖురైషీల మీద
వాటి గురించి ఈ రెండు సూరాల్లో కూడా ప్రస్తావన వచ్చింది. అయితే వినండి, అల్లాహ్ తబారక్ అన్నాడు, అలం తర కైఫ ఫఅల రబ్బుక బి అస్హాబిల్ ఫీల్, ఏంటి మీరు చూడలేదా ఏం చేశాడు మీ యొక్క ప్రభు అస్హాబి ఫీల్ గురించి, ఏనుగులతో వచ్చిన ఆ సైన్యం గురించి ఏం చేశాడో మీకు తెలియదా? అలం యజాల్ కైదహం ఫీతల్లీన్, ఏమిటి వాళ్ళ కుట్రను భగ్నం చెయ్యలేదా, చెల్లాచెదురు చెయ్యలేదా? అంటే వాళ్ళు కుట్ర పొన్నారు. ఆ కుట్ర ఏంటంటే కాబా మీద దండయాత్ర చేయాలి, కాబాని నాశనం చేసేయాలి, నశింప చెయ్యాలి, దాంతో అర్బుల యొక్క ప్రభావం అందరి మీద పడుతుంది, దీంతో ప్రభావం చెల్లాచెదురు అయిపోద్ది, ఇక వీరు తయారు చేసిన ఆ చర్చి ప్రసిద్ధికి ఎక్కుద్ది, ఈ విధంగా ఖురైషీల్ని అందరూ మర్చిపోతారు, ఈ అబ్రహా వారి అబ్రహా అతని యొక్క సైన్యాన్ని గుర్తుంచుకుంటారని వీళ్ళు చేసిన కుట్ర ఇది. అలం యజాల్ కైదహం ఫీ తద్లీల్, ఏమిటి వాళ్ళ కుట్రను భగ్నం చెయ్యలేదా? అర్సల అలైహిం తైరన అబాబిల్, వారి మీద అల్లాహ్ తబారక తాలా తైరన అబాబిల్ గుంపులుగా పక్షులు వారి మీదకు వచ్చినాయి. తర్మీహిం బి హిజారతిం మిన్ సిజ్జీల్, ఏ రాళ్ళైతే అవి రెండు కాళ్ళలో రెండు, ముక్కులో ఒకటి, నోట్లో ఒకటి, ఈ విధంగా మూడు మూడు రాళ్ళు తీసుకొచ్చాయి. తైరన్ అబాబీల్ అంటే గుంపులుగా వచ్చిన ఆ పక్షులు, అబాబీల్ గుంపులుగుంపుల్ని, జమా జమా గుంపులుగుంపులుగా వచ్చిన తైరన్ అంటే పక్షులు. హిజారతి మిన్ సిజ్జీల్, రాళ్ళు, సిజ్జీల్ యొక్క రాళ్ళు అంటే మట్టిని వేడి చేసిన నీళ్ళు కలిపి కంకర రాళ్ళు తయారు చేశారు. ఆ రాళ్ళు మన శనగ ఉంటుంది కదా, అంత చిన్న రాళ్ళయి కాళ్ళలో, అలాగే నోట్లో తీసుకొచ్చి కురిపించేసినాయి. అవి వారిపై మట్టితో తయారైన కంకర రాళ్ళు కురిపించసాగాయి. తర్మీహిం బి హిజారతిం మిన్ సిజ్జీల్ ఫజఅలహుం కఅస్ఫిం మఅకూల్, ఈ విధంగా అల్లాహ్ తబారక తాలా వారిని పూర్తిగా నాశనం చేశాడు. కఅస్ఫిం మఅకూల్, ఆయన వారిని తిని తొక్కివేసిన తొక్క మాదిరిగా చేసేసాడు. కఅస్ఫిం మఅకూల్, మఅకూల్ అంటే తిని, అస్ఫిన్ తొక్కిన, తిని తొక్కిన తొక్కలాగా అల్లాహ్ తబారక వారందరినీ మార్చేశాడు. దీంతో ఖురైషీలకి చాలా బలం కలిగింది. ఖురైషీలు వారిపై ఒక విధి, అదేంటంటే కృతజ్ఞతలు చెప్పుకోవాలి, అల్లాహ్ కోసం నమాజ్ చేయాలి. ఆ తర్వాత ఆయతుల్లో దీన్ని సూరే ఖురైష్ అంటారు, ఫల్యాబుదు రబ్బ హాదల్ బైత్ అని అందులో చెప్పబడింది. ఈ గృహం యొక్క మాలిక్, ఈ గృహం యొక్క యజమాని ఎవరైతే అతనికి మీరు పూజించండి అని అల్లాహ్ తబారతల ఈ సూరత్లో చెప్తున్నాడు. అలం తర కైఫ ఫఅల రబ్బుక బి అస్హాబిల్ ఫీల్, ఏనుగులతో వచ్చిన ఆ సైన్యం గురించి మీ ప్రభువు ఏం చేశాడో మీకు తెలియదా? అలం యజాల్ కైదహుం ఫీ తద్లీల్, వారి కుట్నని భగ్నం చెయ్యలేదా? వార్సల అలైహిం తైరన అబాబిల్, వారిపై గుంపులుగా వచ్చే పక్షుల్ని పంపించలేదా? తర్మీహిం బి హిజారతిం మిన్ సిజ్జీల్, వారిపై మట్టితో తయారైన కంకర్రాళ్ళని వారిపై కురిపించాయి. ఆ విధంగా ఫజాలహుం కాస్ఫిం మాకూల్, వారిని తిని తొక్కిన తొక్కల మాదిరిగా తయారు చేసాయి. ఈ విధంగా అల్లాహ్ తబారక తాలా ఒక పెద్ద అనుగ్రహం, ఏ అనుగ్రహం అయితే ఆ ఖురైషీల మీద అల్లాహ్ తబారక చేశాడో దానిని జ్ఞాపం చేసి, దాన్ని ప్రస్తావించి, వారిని మీరు తప్పకుండా
మీ ప్రభుకు వృత్తులు చెప్పుకోవాలని అల్లాహ్ తబారతలా వారిని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదే దీంతో మన సూరా